కథల సమయం. చాచా ఎప్పుడూ కూడా తిండి తినకుండా దొంగ ఎత్తులు వేసేవాడు. చాచాని పళ్ళు కాయగూరలు తినమని అడిగిన ప్రతిసారి కూడా విసుక్కునేవాడు. తను ఎప్పుడూ కూడా వద్దనే చెప్పేవాడు. తనకి ఆరోగ్యకరమైన ఫుడ్ తినిపించాలని తల్లి ప్రయత్నిస్తూ ఉండేది. అసలు ఈ పాలకూర క్యారెట్ అంటే అస్సలు ఇష్టం లేదు. వద్దు, నాకు ఆపిల్స్ కూడా అస్సలు ఇష్టం లేదు. నాకు అరటి పళ్ళు నారింజ పళ్ళు కూడా అస్సలు వద్దు. ఒకరోజు మిస్ దోర్తి, చాచా టీచర్, వాళ్ళ క్లాస్ రూమ్ లో ఒక ప్రకటన చేసింది. పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఒక మంచి వార్త చెప్పబోతున్నాను. వచ్చే నెల మన స్కూల్లో ఒక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. అందులో చాలా కష్టమైన ఆటలుంటాయి. అది చాలా సరదాగా కూడా ఉంటుంది. మీరు వాటిని పూర్తి చేస్తే బహుమతులు గెలుచుకోవచ్చు. రేపటి నుండి మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడదాం. ఆ ప్రకటన విన్న తర్వాత చాచా చాలా ఉత్సాహపడ్డాడు. తనకి పరుగు పందాల్లో పాల్గొని బహుమతి గెలుచుకోవడం అంటే చాలా ఇష్టం. నేను మాత్రం అన్ని పోటీల్లో పాల్గొంటాను. అలాగే నేను చాలా వేగంగా పరిగెడతాను. ఆ మర్నాడు మిస్ దోర్తి రాబోయే ఆరోగ్య దినోత్సవం కోసం పిల్లలందరితో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టింది. రెడీ, సెట్, గో! చాచా స్నేహితులు చాలా వేగంగా పరిగెత్తారు. కానీ చాచాకి చాలా అలసట అనిపించింది. అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు. మిగిలిన వాళ్ళు చాలా వేగంగా ఉన్నారు. నేను ఎందుకు ఇంత అలసిపోయాను? నేను వాళ్ళలో ఎందుకు పరిగెత్తలేకపోతున్నా? చాచా మిగిలిన పిల్లలందరికంటే చాలా తక్కువ వేగంతో పరిగెత్తాడని తనకి అర్థమైపోయింది. చాచా చాలా బాధపడ్డాడు. తను నిశ్శబ్దంగా ఒక చెట్టు నీడలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. మిస్ దోర్తి చాచా ఒంటరిగా కూర్చోవడం చూసి తన్నిలా అడిగింది. చాచా, ఏమైంది? నువ్వు నీ స్నేహితులంత వేగంగా పరిగెత్తలేకపోతున్నందుకు బాధపడుతున్నావా? మీరు చెప్పింది నిజమే మిస్ దోర్తి. నాకు చాలా వేగంగా పరిగెట్టాలనుంది, కానీ నా వల్ల కావడం లేదు. చాచా, నీకింకా వేగంగా పరిగెత్తాలనుంటే నువ్వు నీ శరీర ఆరోగ్యాన్ని మరింత బాగా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు నువ్వు బోలెడు తాజా పళ్ళు కూరగాయలు తినాలి. నువ్వు మరింత బాగా తినడం మొదలు పెట్టగానే నువ్వు ఖచ్చితంగా చాలా వేగంగా పరిగెత్తగలుగుతావు. బహుశా నువ్వు కొన్ని బహుమతుల్ని కూడా గెలుచుకుంటావు. అవును చాచా. ఆ సాయంత్రం చాచా స్కూల్ నుంచి ఇంటికి రాగానే పళ్ళు కాయగూరలు తినాలనుందని వాళ్ళమ్మని అడిగాడు. వాళ్ళమ్మ ఆశ్చర్యపోయింది. హాయ్ అమ్మా, నాకు కొన్ని తాజా పళ్ళు ఇంకా కూరగాయలు తినాలనుంది. నిజంగానా చాచా? ఆ నిజమే. మిస్ దోర్తి నాకు చెప్పింది మరింత ఆరోగ్యంగా మరింత వేగంగా పరిగెట్టట్టు చేస్తాయని. మిస్ దోర్తి నీకు నిజమే చెప్పింది చాచా. అప్పటినుండి చాచా ఎలాంటి అల్లరి చేయకుండా పళ్ళు కాయగూరలు తినడం తను మొదలుపెట్టాడు. ఈ క్యారెట్స్ చాలా రుచిగా ఉన్నాయి. నాకు ఇంకాస్త పాలకూర వేస్తావా? నా లంచ్ బాక్స్ లో ఈరోజు అరటి పళ్ళు కావాలి, అలాగే కొన్ని యాపిల్స్, నారింజ పళ్ళు కూడా. కొన్ని రోజుల తర్వాత చాచా తను ఇంతకు ముందు కంటే కూడా మరింత వేగంగా పరిగెడుతున్నానని, అలసిపోవడం లేదని తను తెలుసుకున్నాడు.
ఆరోగ్య దినోత్సవం రోజుకి చాచాకి తన అన్ని రేసుల్లో పరిగెత్తే అంత బలం ఉందని తనకి అనిపించింది. రెడీ సెట్ గో. చాచా చాలా రేసుల్లో ఫస్ట్ వచ్చాడు, అలాగే తను చాలా బహుమతుల్ని గెలుచుకున్నాడు. ఈరోజు నేను అన్ని గెలుచుకున్నాను. నేను వేగంగా పరిగెత్తి ఈ బహుమతులను గెలుచుకున్న ఫలం వచ్చింది. థ్యాంక్ యూ మిస్ డార్తీ. నేను తాజా పళ్ళు కాయగూరలని తినడం వల్లనే నేను ఆరోగ్యంగా మారుతానని మిస్ డార్తీ నాకు చెప్పింది. థ్యాంక్ యూ మిస్ డార్తీ. థ్యాంక్ యూ మిస్ డార్తీ. చాచాకి ఒక విలువైన పాఠం నేర్పించింది. ఎవరైతే తాజా పళ్ళు కాయగూరలు తింటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యం కలుగుతుంది. చాచాకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, కానీ కుకీస్ క్యాండీస్ అంటే ఇంకా ఇంకా చాలా ఇష్టం. నాకు కుకీస్ క్యాండీస్ అంటే చాలా ఇష్టం. వీటిని నేను ప్రతిరోజు తినగలను. చూచు, మిగిలిన పిల్లలు ఒక్కసారి కేవలం ఒకటి లేదా రెండు చాక్లెట్లు మాత్రమే తినగలరు, కానీ చాచా తన చేతితో పట్టుకున్న స్వీట్స్ అన్ని కూడా తినగలడు. ఇంకా చాలా చాక్లెట్స్ కావాలి. చాచా వాళ్ళ అమ్మ చాచాని అన్ని స్వీట్స్ తినద్దు అని చాలా సార్లు హెచ్చరించింది, కానీ చాచా ఆమె మాట అస్సలు వినేవాడే కాదు. చాచా, ఒకేసారి అన్ని స్వీట్లు తినేస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది. దయచేసి అన్ని ఒకే రోజు తినేకు. ఇంకొకటే మామ్, ప్లీజ్ ఇంకొకటే. ఒకరోజు చాచా వాళ్ళ మదర్ బయటికి వెళ్ళినప్పుడు చాచాకి తనకెంతో ఇష్టమైన కుకీస్తో నిండిన ఒక జాడీ కనిపించింది. అది వంటింట్లో ఎత్తులో ఉన్న అల్మరాలో ఒక అరలో ఉంది. ఆ జాడీలో నాకు ఇష్టమైన కుకీస్ ఉన్నాయి. అందులో ఒకటి రెండు నేను తిన్నా కూడా మమ్మీ ఏమనుకోదు. చాచా ఒక స్టూల్ మీద నిలబడి అల్మరా దాకా ఎక్కాడు. నాకెంతో ఇష్టమైన కుకీస్. చాచా ఆ జాడిని తెరిచి ఒక కుకీని నోట్లో వేసుకున్నాడు. ఈ కుకీస్ చాలా రుచిగా ఇంకా స్వీట్ గా ఉన్నాయి. నేను ఇంకొకటి తింటాను. చాచా మరొక కుకీ తిన్నాడు, అలాగే తర్వాత ఇంకొకటి. చాచా కుకీస్ ని అలా ఆపకుండా తింటూనే ఉన్నాడు. కొద్దిసేపట్లోనే అతను ఆ జాడీలో ఉన్న కుకీస్ అన్నిటినీ తినేశాడు. నేను అన్ని కుకీస్ ని తినేశాను. ఈ జాడీని నేను పైన పెట్టేసి కిందకి దిగిపోతాను. చాచా వాళ్ళ మమ్మీ ఇంటికి వచ్చింది, కానీ ఆ ఖాళీ అయిపోయిన కుకీస్ జాడీని గమనించలేదు. కొద్దిసేపటికి చాచా కడుపులో నొప్పి మొదలైంది. తనకి చాలా అనారోగ్యంగా అనిపించింది. కడుపు నొప్పిగా ఉంది, నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది. ఓ నో, ఏమైంది బుజ్జికన్నా? నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను పద చాచా.
నీకెందుకలా నొప్పి వస్తుందో ఆ డాక్టర్ మాత్రమే చెప్పగలరు. తనకి ఎందుకు బాధగా ఉందో చాచాకి బాగా తెలుసు. చాచా వాళ్ళ మమ్మీకి నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. మామ్, నేను ఒక విషయం చెప్పాలి. నేను జాడీలో ఉన్న కుక్కీస్ అన్ని తినేశాను. దాని వల్ల నాకు ఇలా కడుపు నొప్పి వస్తుంది అనుకుంటా మామ్. ఓ చాచా, నువ్వు ఆ కుక్కీస్ అన్ని ఒకేసారి తినకుండా ఉంటే బాగుండేది. నేను నీకు చాలా సార్లు చెప్పాను కదా, దేన్నైనా మరీ ఎక్కువ తింటే అది నీకు మంచిది కాదు అని. అలాగే నువ్వు ఆ స్టూల్ పైకెక్కి ఒక్కడివే నీ అంతట నువ్వు అలా తీసుకోవడం మంచిది కాదు అని. నువ్వు కింద పడిపోతే నీకు దెబ్బలు తగులుతాయి కదా. ఐమ్ సారీ మామ్. చాచా వాళ్ళ మమ్మీ తనకి తాగేందుకు ఒక మెడిసిన్ ఇచ్చింది. ఆ మెడిసిన్ చాలా చేదుగా ఉంది కానీ చాచాకి చాలా హాయిగా అనిపించింది. చాచా ఇక ఎప్పుడూ కూడా ఎక్కువ స్వీట్స్ తిననని, అలాగే వాళ్ళ మమ్మీ అనుమతి లేదే ముట్టుకోనని వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేశాడు. నేను ఇంకెప్పుడు కూడా ఎక్కువ స్వీట్స్ తినను, ఇక మీదట మా మమ్మీ పర్మిషన్ లేకుండా ఏమీ టచ్ చేయను, ఇక మీదట మీరు కూడా ఏమీ తినకండి. చీకు, నువ్వు గీసిన బొమ్మలు చాలా చండాలంగా ఉన్నాయి. ముందు టీవీని వెంటనే ఆపే, నాతో ఇంకోసారి చెప్పించుకోకు. కానీ మమ్మీ, వెనిలా, స్ట్రాబెరీ, ఇంకా బటర్ స్కాచ్ కావాలి. నాకు ప్రతిదీ ఒక స్కూప్ కావాలి. కసలీ చేసే పనులని గమనించి తను కసలీని హెచ్చరిస్తూ ఉండేది.